సునాద మన్నించవా జీసస్. చూడు మామా, అమ్మాయిలకు అప్పుడప్పుడు గజనీ రోగం వస్తుంటుంది. చాలా ఈజీగా మర్చిపోయే రోగం అన్నమాట. ఆ నెల్లిమర్ల చిన్న ఊరు కాబట్టి అందులో దానికి నచ్చుంటావు. ఇది చాలా పెద్ద ప్రపంచం. ఇక్కడ స్ట్రీట్ కో షారుఖ్ అని ఉంటాడు మామా. ఈ వైజాగ్ లో కొండకు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేశాను రా, ఈ కొండే మిగిలిపోయింది. సెంచరీకి దగ్గరికి వచ్చాను బావా, సరైంది ఉంటే చూడండి. ఈ రికార్డుకి తిరిగి లేదురా. ఏరా, ఈ మధ్య కాలేజీలో ఎవరిని పటాయించలేదా? అదేం లేదు మావా, అమ్మాయిని మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇది బిజినెస్ చేయడమేరా, పెట్టుబడి పెట్టడం, వసూలు చేయడం. సరదాగా షికారీ తిప్పు, వీలుంటే పబ్బుకి తీసుకురా. డే డ్రగ్స్ అని ఉంటాయి, అవి డ్రింక్ లో కలిపి పట్టు. కేల్ కథం ఊహపుకుంటే లేదంటే మాకు అప్పగించు. ఏరా, సూపర్ డల్గా ఉన్నావు, ఎవరికి పర్లేదా ఏంటి? లేదురా, ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు. పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. చూడరా, చాలా గ్యాప్ వచ్చింది, ఆకలిగా ఉంది. పల్లెటూరు అమ్మాయి అయితే ఆ కిక్కే వేరు బావా. ఏరా, పబ్బుకి వెళ్దామా? ఈ ఊరేటో, ఈ అమ్మాయిలేటో, అసలు ఏటి అర్థం కావట్లేదు మావా. చూడు మావా, అమ్మాయిలు నాలుగు రకాలు, పద్మిని, అశ్విని, శాకిని, డాకిని. పద్మిని జాతి అమ్మాయిలు సిరిపురం అప్లయన్స్ అంటే ఏరియాలో ఉంటారు, బాగా డబ్బు పాటి ఏసీలో పుడతారు, ఏసీలో తిరుగుతారు. నీకు నాకు పడరు మావా. లాస్ట్కి ఏ డ్రైవర్కో లేకపోతే తోటమాలకో పడిపోతారు. వీళ్ళు చాలా వెరైటీ మామా. రెండో టైపు అశ్విని జాతి, రేసు గుర్రం లాంటి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్, స్టేటస్కి పడిపోతారు, ఆచితూచి లైన్ వేస్తారు, బెటర్ ఆప్షన్ రాగానే సైడ్ ఇచ్చేస్తారు. ఇక మూడో రకం అంటావా, శాకిని జాతి, శాకాహారం బ్యాచ్, షేర్ ఆటోల్లోను ఆర్టీసీ బస్సులోను కనపడుతూ ఉంటారు. కళ్ళ నిండా కళలుంటాయి, ఈజీగా పడరు, పడ్డాక పెళ్ళి అంటారు. చేసుకుంటే ఊపిరి ఆపేస్తారు, చేసుకోకపోతే ఊపిరి తీసేస్తారు. అది మ్యాటర్. ఇక నాలుగో రకం చాలా ఇంపార్టెంట్, డాకినీ జాతి. ఊరా మాసు, చాలా ఈజీగా పడిపోతారు, వదిలించుకోవడమే కష్టం. జేబులు దున్నేస్తారు, చాలా డేంజర్. మనం తేడా చేస్తే కేకలేస్తారు, మనం కేకలేస్తే కేసులేస్తారు. ఎలా మావా ఇలా అయితే? ఆడాల సంగతి సరే, మరి మగాళ్ళ సంగతి ఏంటి మావా? మన గురించి నీకు తెలియదు కదా. మనోళ్ళందరిది ఒకటే జాతి, చిత్తకార్తి జాతి. ఏ జాతి అమ్మాయి సిగ్నల్ ఇచ్చినా ఊపుకుంటూ వెళ్ళిపోతారు, లాస్ట్కి దెబ్బ అయిపోతారు. రే మావా, నీకు ఉన్నాను పదరా, చాలా విషయాలు చెప్తాను పదా.